కల్వకుర్తి లాకుల దగ్గర జరిగిన మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి చేయకుండా దామోదర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సార్. బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. దామోదర్ గారు మీకు ఇది మూడో సార్ బెయిల్ రిజెక్ట్ చేశారు. దీని మీద మీ కామెంట్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్? రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర ఉన్న నలుగురిలో మీరు ఒకరిని మీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? జూమ్ చేయి. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వు ఇంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? బెయిల్ రాలేదా? లేదు. ఆ లాయర్ వేసిన చంపేద్దాం. ట్రాన్స్ఫర్ చేయిస్తే చాలు. ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ ఆలకాలు ఈలకాలు పట్టుకోవాలి. మర్డర్ అంటే కత్తి పట్టుకుంటే చాలు. ఒకసారి ఆలోచించు. సరే సార్. జైలుగా మధ్యలో చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఏం సార్ ఇది? నేను ఉండా కదబ్బా. టెన్షన్ మత్లే, నేను సాబ్ సే బాత్ కరుంగా. क्या बोलना है ये सुनने के लिए नहीं रोका उसे. मैं क्या बोलता हूं वो सुनाने के लिए रोका. मन చెప్పేదాడేంట ఆడి చెప్పేదే మనం వినాలంట అందుకే ఆపినాడంట. ఇలాండ్ में एकदम बराबर सही दाम देकर खरीदा. मुझे अपना ताकत दिखाने का कोशिश भी मत करना क्योंकि अगर तू फैक्शनिज्म का इस्तेमाल करेगा तो मैं माफिया का इस्तेमाल करूंगा और तब हाल बहुत बुरा होगा. కుదరదంటున్నాడు సామి. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? హోటల్ మొత్తం కలుపుకుంటే అదే మీనింగ్ వస్తుంది. సరే, వాడు చెప్పిన హిందీ చెప్పు, నీకు వచ్చిన హిందీ చెప్పకు. మీది లోకల్ ఫ్యాక్షన్, మాది నేషనల్ మాఫియా. మీరు కండలు చూపిద్దాం అనుకుంటే మీకేం చూపించాలో మాకు తెలుసు అన్నాడు. తర్వాత అద్దరిని పది మందికి చూపించినాడు. నేను కొంచెం మాట్లాడాలి. రెడ్డి సాబ్ ఆఫీస్ ఎలా మాట్లాడినా చాలు. అన్న మాట్లాడితే మాట్లాడితే వినేలా ఉన్నాడు వాడు. చెప్పేది వినడానికి కాదు, నేను చెప్పేది వినపడడానికి. జో రోకానా, ఓ తేరే సున్నే కే లియే నే, మీరే సున్నే కే లియే. ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే
కొనడం కట్టడంతో పాటు భయపడటం కూడా నేర్చుకో. లాలా, బెదిరింపుకి భాష అవసరం లేదు, అర్థమైపోతుంది. ఆ రక్తము లాలా రెండు తుడిపేసి మీ పేరు రాసుకోండి. ఏమబ్బా? స్వామి, వీలుంటి వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో వాడి వాయిస్ బాగుంది. డోర్ ఎక్కడా? అంటే మన పరువు పోకూడదు కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకే తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే పోయిందాం. మా అమ్మాయి సార్, గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా సార్, మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పాను? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోక్ లేకండి. అసలు అమ్మాయి కాడంటే ప్యాను. ఎవరమ్మాయి? వీళ్ళు ఫాదర్ పైన తెలియదండి. ఎందుకు రా ఫోన్ చేస్తావు? నేనేం చేశాను రా నీకు? అనండి సార్, అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. ఎప్పుడు ఫోన్ లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేట్రా? పెళ్లి చేస్తా, పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటదండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్ గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తాం? మామూలు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది, ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్స్ కుమేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఇవాళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే, నీకేం ప్రాబ్లం లేదు, నేను ఇరగదీసే. నీకైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. సారీ సీను, నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 సెకండ్స్ లేట్. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి, పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్. హే, హాయ్. ఏం ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అండ్ విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్ చెప్తే నువ్వు సీరియస్గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు, కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు? సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జ్ కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది, కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టెక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు,
ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తు డైరెక్ట్ గా కాదు ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్ గా అన్నమాట. అదే టైం కాదు ఇటువైపు తిరిగి చూస్తాడు అప్పుడు నవ్విసరు. ఈ అని పళ్ళతో కాదు కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది ఇప్పుడు? ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో దాన్ని అలా ఇక్కడ మూసే. కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వ నాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది. ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బే కోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడు వస్తున్నాడు. చాలా చక్కడు వస్తున్నాడు చూడు. ఒకటే లుక్ చిత్తగొట్టే వాళ్ళంతే. చూడకు చూడదు వెళ్ళని 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 కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు నవ్విసరు కళ్ళతోటి. నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తా చూపు వీపు గుచ్చుకుంటుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్ల నా శక్తిలో నీకు దారపోస్తాను. వెచ్చన విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం. నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిల్ కొనుక్కోవాలి. వస్తావా? రాను సారీ. రావు కదా వెళ్ళు.